ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తోంది, 6 నెలల నుంచి గుర్తు చేస్తోంది కూడా. అయినా మీరు పట్టించుకోలేదు. ప్రతి రాష్ట్రానికి క్యాపిటల్ ఉన్నట్టే ప్రతి జిల్లాకు ఒక క్యాపిటల్ ఉండాలి. అలాగే ప్రతి జిల్లాలో ఉన్న మండలాలను కలుపుతూ ఓ సెంట్రల్ బిజినెస్ టూరిస్ట్ డిస్ట్రిక్ట్ లా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ప్రభుత్వం ఎంచుకుంది. ఇక ఈ హైవేను కలుపుతూ ఇక్కడ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, మల్టీప్లెక్స్లు, టూరిస్ట్ రిసార్ట్స్, ఆయుర్వేదిక్ స్పాస్, కల్చరల్ సెంటర్స్ ఇలాంటివన్నీ కడుతుంది. సంవత్సరం తర్వాత మీరు ప్రాంతాన్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. ఇంటికో ఉద్యోగం, ఎకరానికో ఇంటి స్థలం మీరంతట మీరే ఇస్తే భూసేకరణ చట్టం కింద మీకు నష్టపరిహారం చెల్లించి గౌరవంగా తీసుకుంటారు. కాదంటే మరో కొత్త చట్టం చేసి మరీ తీసుకుంటారు. 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త చట్టాలు, కొత్త విధానాలు, అవినీతి చేయడానికి కొత్త మార్గాలు. సార్, ఇక్కడ మీరు సేకరించడానికి భూములేం లేవు. మేముగా పంపిస్తే వేరేలా ఉంటుంది. మీరే వెళ్తే బెటర్. సార్, నేను జిల్లా కలెక్టర్ని, కొంచెం మర్యాదగా మాట్లాడండి. యు ఆర్ ఎ పబ్లిక్, నువ్వు ఒక సేవకుడివి. సేవకుడు మర్యాదగా మాట్లాడాలా, యజమాని మాట్లాడాలా? కలెక్టర్ గారు, మాకు ఈ ఊరితో ఎనలేని అనుబంధం. ఈ మట్టితో 40 ఏళ్ల సావాసం. ఇక్కడ మనుషులతో స్నేహాలు, మాటల్లో బంధాలు, పొలాలతో జీవితాలు ముడిపడిపోయాయి. ఒక కాగితం ముక్క చూపించి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామని ఎలా అనుకున్నారు? మాకు ఈ ఊరంటే ప్రాణం, ఒక అంగుళం కూడా వదలదు. పేదవాడిని తేలిగ్గా చూడడం ప్రభుత్వానికి ఎంత అలవాటో, మా హక్కుల కోసం పోరాటం చేయడం మాకు అంతే అలవాటు. ఆ ఎర్ర జెండాని చూశారా? ఎప్పుడు మా చేతుల్లోకి తీసుకుంటామా అని ఎగిరెగిరి మరీ చూస్తుంది. ఆ అవకాశం కల్పించకండి, తట్టుకోలేదు. మీకు నిజంగా కలెక్టర్గా పనిచేయాలని ఉంటే వెళ్ళి మీ నాయకులకు చెప్పండి. జరుగుతున్నది తప్పని, వాళ్ళ నిర్ణయాలు తప్పని చెప్పండి. జీవోలు క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఆ క్షణం వరకు మేమిక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పండి. అయ్యా, మీరుండగా మన భూములు ఎవరు లాక్కుంటారయ్యా? పదం దీక్షలు కూర్చుందాం. ఊర్లో చేతక నడవలేని పెద్దవాళ్ళు ఉన్నారు, పడికిపోయే పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. పంట ధాన్యాల అమ్మకాలు జరుగుతున్నాయి. మీరంతా ఇక్కడే ఉంటే ఊరు స్తంభించిపోతుంది. అలా అంటారేంటయ్యా? మీరు వెళ్ళండి. అది కదయ్యా, నాయకుడు అనేవాడు నలుగురిని నడిపించాలి, కానీ నలుగురి మీద సవారీ చేయకూడదు. నా మీద గౌరవం ఉన్న వాళ్ళు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఇక్కడ ఉండకూడదు. నాకు తెలుసు నీకు నా మీద గౌరవం లేదని. అది కాదు నాయర్ గారు, నేను సావిత్రిని ప్రేమించాను కాబట్టే ఈ ఊరు వచ్చాను. నా ప్రేమలో బాధ్యత కూడా ఉంది. మీరు వీళ్ళందరికీ నాయకుడు కావచ్చు. రేపు నాకు సావిత్రికి పెళ్ళైతే మీరు నాకు మామయ్య అవుతారు. అలాంటి మీరు నిద్రాహారం లేకుండా దీక్ష చేస్తుంటే నేను చూస్తూ నిద్రపోలేను. నిరాహార దీక్ష అంటే నిమ్మరస తాగినట్టు కాదు. పద, కూర్చుందు. నువ్వనుకుంటున్నట్టు ఆ స్టార్ జాతకం నాది కాదు. నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకో తెలీదు. చూసిన వెంటనే నచ్చేశా. వేరే దారి లేక ఆ జాతకం మీద నా పేరు రాసి నా ఫ్రెండ్ ఇచ్చిన ఉద్దన లేక నువ్వు నన్ను ప్రేమించేలా చేశాను. ఐమ్ సారీ, బట్ ఐ ట్రూలీ లవ్ యూ. రంగనాయర్ గారు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదండి. ప్రతివాడు పక్క దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మన దేశం అక్కడే ఆగిపోయిందంటాడు. కానీ ఆ ప్రజలే సహకరించకపోతే దేశం ముందుకెళ్ళబెళ్తుందండి. తీసుకోండి. ఏంటండి, మేము ఊరిచ్చేస్తే ఇంకా దేశమే ముందుకెళ్ళిపోతుందా?
పాలు తాగి రొమ్ము కుద్దడం అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసుండదులేండి, డబ్బా పాలు తాగుంటారు. ఎవరు నువ్వు? కష్టం తెలిసినోడిని, నష్టం చూసినోడిని, సాయం పొందినోడిని, సాయం చేసినోడిని, వీళ్ళు పెట్టిన అన్నం తిన్నోడిని, అన్ని అనుకున్నట్టు జరిగితే వీళ్ళందరిలో ఒక్కడిని. మాట్లాడటానికి ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా? సార్, ఊరంటే బిల్డింగ్లు కట్టే స్థలం అనుకుంటున్నారేమో. కాదండి, ఊరంటే జనం అండి, వాళ్ళుండే ఇళ్ళండి, వాళ్ళ మధ్య బంధాలండి, వాళ్ళు దున్నే పొలాలండి, అవి ఇచ్చే పంటలండి, పండించే రైతులండి. అలాంటి రైతునే లేకుండా చేసేస్తే దేశం ముందుకు ఎలా వెళ్ళిపోతుందండి? సరిగ్గా చదువుకోపోవడం అనుకుంటండి, చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఊరు ఖాళీ చేయించి హబ్బలు కట్టించడం వల్ల సుమారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటారు? 1500 ఉద్యోగాలు వస్తాయి. అంటే 1500 కుటుంబాలు బతుకుతాయన్నమాట. జస్ట్ 1500 అంతేనా? ఈ ఊరికి అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయా? ఈ ఊర్లో రైతుల వల్ల మీరు ఊహించలేని ఉద్యోగాలు పుడుతున్నాయి సార్. రైతులు పండించిన పంటకి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఆ బియ్యం ప్యాక్ చేయాలంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉంటుందండి. వాటిని మార్కెట్లోకి తరలించడానికి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఉంటుందండి. అమ్మడానికి షాపులు, సూపర్ మార్కెట్లు ఉంటాయండి. రైతులకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుందండి. మధ్యలో పంట పెరగడానికి కావాల్సిన ఎరువుల ఇండస్ట్రీ ఉంటుందండి. దున్నడానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుందండి. పంటలు బాగా పండితే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీ ఉంటుందండి. డైరెక్ట్గా కాకపోయినా హోటల్ ఇండస్ట్రీ ఉంటుందండి. వీళ్ళ మీద పడి బతికే బోకర్ల ఇండస్ట్రీ ఉంటుందండి. వీళ్ళ ఓట్ల కోసం హామీలు గుప్పించే పొలిటికల్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఉంటాయా ఉండవా? ఇన్ని ఇండస్ట్రీల్లో ఉద్యోగాలకు కారణమైన వ్యవసాయ రంగాన్ని మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇండస్ట్రీగా గుర్తించదో? 1500 ఉద్యోగాల కోసం 1800 ఎకరాల పంట భూమిని బీడు చేసి బిల్డింగులు కట్టేస్తారా? అసలు ఏ, ఆ కొండల పక్కన 2000 ఎకరాల బీడు భూమి ప్రభుత్వందే కదా, అక్కడ కట్టుకోవచ్చు కదా మీ హబ్బులయ్యో. తప్పు సార్, రెండో బిడ్డ పుట్టబోతుంది కదా అని ఏ తల్లి మొదటి బిడ్డను చంపుకోదు. మీరు చూపించిన భూమిని చదును చేసి డెవలప్ చేయాలంటే ప్రభుత్వానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. 400 కోట్లు సరిపోతాయా? నా ఆస్తి మొత్తం కలిపితే 400 కోట్లు ఉంటుంది, అది రాసిచ్చేస్తాను. మీ గవర్నమెంట్ నా హబ్బేతో అక్కడ కట్టుకోమని చెప్పు. అది కాదు రాంబాబు, డబ్బంతా ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? భూకంపం వచ్చి ఒకవేళ ఊరంతా నేలమట్టమైతే నీ భార్యాబిడ్డని ఎలా పోషిస్తావు అని మీరు అడిగినప్పుడు పోషిస్తాను అని ఏ ధైర్యంతో చెప్పానో అదే ధైర్యంతో బతికేస్తానండి. జనరల్గా మనిషికి కష్టాలు కుందేళ్ళగా ఫాస్ట్గా వచ్చి తాబేళ్ళగా స్లోగా వెళ్తాయంటారు. కానీ నా జీవితంలో డబ్బు ఎప్పుడు కుందేళ్ళగా వచ్చి కుందేళ్ళలాగానే వెళ్ళిపోయిందండి. అప్పుడు ఒక్కడనే సాధించేశానండి. ఇప్పుడు నా వెనకాల ఇంతమంది జనం ఉన్నారు, ఎంతసేపు అండి సంపాదించడం? బాబు, నువ్వు కష్టపడటం మాకోసం ఎందుకని? ఊరుకోండి, సుఖాలు పంచుకోవడానికి ప్రతి ఓడు వస్తాడు, కష్టాలు పంచుకోవడానికి అయినోడు వస్తాడు. నన్ను ఒక్కసారి అయినోడుగా చూడండి, మీ నోటంటే మాట రాదు. ప్లీజ్. దేవుడు దేవుడు అంటుంటావే, ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మంచి చేసే ప్రతి మనిషి గుండెలో ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాణ్ణి, మరి సావిత్రిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? జేబు నిండా డబ్బున్నోడే ధనవంతుడిని ఎవరన్నారు? ప్రజల గుండెల్లో ఉన్నవాడే అసలైన ధనవంతుడు. సావిత్రిని తీసుకున్నట్టుకు వచ్చి. అలాగేనండి. ఏంటి సావిత్రి, వెళ్ళిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చాడని చూస్తున్నావా? నువ్వు అబద్ధం చెప్పావని తెలిసాక కోపం వచ్చింది. ఆ కోపంతో కొంత దూరం వెళ్ళాక తప్పు నువ్వు ఒక్కదానివే చేయలేదనిపించింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రేమ కోసం నువ్వు అబద్ధం చెప్పడం తప్పే కాదనిపించింది. నేనే ఉంగరాలని, జాతకాలని. సారీ సావిత్రి. ఏంటి బాస్? ఇడు షీస్ గాన్. చిన్నప్పటి నుంచి నేను కూడా అంతేరా బాబు, ఎవరైనా కష్టపడుతుంటే చూడలేను. 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు పక్కనున్న అమ్మాయి పెన్ను లేదని అడిగితే నా పెన్ను ఇచ్చేశాను. మరి ఎగ్జామ్ ఎలా రాశారు బాస్? అప్పటి నుంచి చదువు మానేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం బంగారం దాచాల్సి వస్తే వాడి కనపడేటట్టు పెట్టండి. కనపడేలా ఎందుకు? వాడికే ఇచ్చేస్తే పోలా. ఇది కరెక్ట్.
నిజమైన విప్లవాన్ని నడిపించేది స్వచ్ఛమైన ప్రేమ అన్నారు చెగువారా. అంటే ప్రేమకి దేన్నైనా సాధించగల శక్తి ఉందని అర్థం. ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది, ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఓ తండ్రి తన భార్య పిల్లలను కుటుంబాన్ని ప్రేమిస్తాడు, అలాగే తన కూతుర్ని ప్రేమించే అల్లుడు కావాలనుకుంటాడు. నేను అలాగే అనుకున్నాను, కానీ నా కూతురుతో పాటు నా గ్రామాన్ని కూడా ప్రేమించే అల్లుడు దొరికాడు. ముందుగా వధు నా రెండో కుమార్తె సావిత్రిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ సుపరిచితుడైన నా కాబోయే అల్లుడు రాంబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. Congratulations.